ప్రతి గ్రామంలో రెండు వందల మంది కంటే ఎక్కువ మంది కూలీలు పనికి వచ్చే విధంగా చూడాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు ఉపాధి పనుల్లో మానకొండూర్ జంబికుంట గంగాధర ఇల్లంతకుంట కరీంనగర్ రూరల్ మండలం వెనుకబడి ఉన్నాయన్నారు చేసిన మూడు రోజుల్లో కూలీ డబ్బులు చెల్లించాలని ఆదేశించారు ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కలెక్టర్ శశాంక కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంతో పాటు రామకృష్ణ కాలనీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆకస్మిక తనిఖీ చేశారు కలెక్టర్ శశాంక ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన పనుల వివరాలు కూలీల సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీశారు పనుల్లో నాణ్యత ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రోజూ కూలీ రెండు వందల ముప్పై ఏడు రూపాయలు వచ్చే విధంగా చూడాలని సూచించారు ప్రతి గ్రామంలో రెండు వందల మంది కూలీలకు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు గ్రీన్ ప్లాన్ యాక్షన్ ప్రకారం మొక్కలు అందుబాటులో ఉన్నాయో లేదో చూసుకోవాలని ఈ సంవత్సరంలో ఏర్పాటు చేసిన నర్సరీలపై కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ వెంకటేశ్వరరావు ఎంపీడీఓ రవీందర్ రెడ్డి సర్పంచులు దుండ్ర నీలమ్మ మీసాల అంజయ్య టీఆర్ఎస్ మండలాధ్యక్షులు దుండ్ర రాజయ్య పాల్గొన్నారు